काकीनाड जिला पिठापुरम श्री विश्व विज्ञान विद्या आध्यात्मिक पीठम नूतन आश्रम प्रांगण में उमर आलिशा रूरल डेवलपमेंट ट्रस्ट मरियु एपी बायोडायवर्सिटी संयुक्त आध्वर्यम लो एर्पाटु चेसिन नक्षत्र वनं प्रारंभोत्सव कार्यक्रम की अहमद आलिशा डीएफओ श्रीनिवासराव मुख्य अतिथि हाजरयारु। ई कार्यक्रम में नक्षत्राल प्रकार प्रत्येक औषध गुणालु गल मोक्कलनु नाटारु। ఓకే అండి ఓకే ఫ్లెక్స్ పైకి ఇంకా అండి ఫ్లెక్స్ పైకి ఇంకా సార్ అలా పట్టుకుని ఒకసారి చూడండి సార్ అలా పట్టుకోండి సార్ श्री विश्व विद्या विद्या आध्यात्मिक पीठम पीठाचार्य उमर आलिशा गारु नमस्कारिस्तू अलागे पीठम या 20 संवत्सराल 25 संवत्सराल नुंचि डाक्टर उमर आलिशा रूरल डेवलपमेंट ट्रस्ट द्वारा इन्नो मोक्कलु वेयडं मोक्क श्वास मोक्क अनि चेप्पेसि अन्नं जरिगिंदि अलागे वेयडं जरिगिंदि अलागे 20 संवत्सराल नुंचि मोक्कलकु सेवलु चेसुकोवडं जरिगिंदि प्रति जिल्लालोनि प्रति ग्रामंलोनि अलागे ఈ గత సంవత్సరం నుంచి ఈ మొక్క ఎదురుగా మీరు పీఠంలో నక్షత్రవనం అని చెప్పేసి కార్యక్రమం జరిగింది దానికి నవరత్నాలు మొక్కలు అని చెప్పేసి అలాగే మొక్కలు నాటే కార్యక్రమం అని చెప్పేసి ప్రత్యేకించి మళ్ళీ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మళ్ళీ మొదలెట్టడం జరిగింది ఈ విషయం ఎందుకంటే మొక్కలు ఉండడం వల్ల ఆక్సిజన్ బాగా దొరుకుతుంది కార్బన్ డైఆక్సైడ్ తగ్గి ఆక్సిజన్ ప్రజలకి దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఇంట ఒక మొక్క నొక్కితే మొక్క నాటితే ఆ మొక్క ద్వారా మనకి నీడ కలిగి మనకి ఆరోగ్యం ప్రకృతిలో ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ అలాగే ఈ పీఠం తరఫు నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను। ఈరోజు ఉమర్ ఆలిషా ఫౌండేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక కాన్సెప్ట్తో అంటే ఏదో ఒక మొక్క నాటేసాం కాకుండా ఒక నక్షత్రవనం రాశివనం ఇలాంటి పేరుతో ఒక అందర్నీ భాగస్వామ్యం చేసి మొక్కలు కూడా మనలో ఒక పార్ట్ వాటిని రక్షించినప్పుడే మనం మనుగడ సాధ్యమవుతుంది అన్న విధంగా మంచి కాన్సెప్ట్ తో ఈ ఉమర్ ఆలిషా ట్రస్ట్ వారు ఈ మంచి కార్యక్రమానికి ఇప్పుడే కాదు గత కొన్ని దశాబ్దాల కాలంగా కూడా ఈ మొక్కలు నాటుతూ అందరికీ కూడా ఆదర్శవంతంగా ఉంటున్నారు। ఇదే విధమైన వరవడిని భవిష్యత్తులో కూడా కలిగించి వీరు మిగతా వారికి ఆదర్శప్రాయంగా నిలిచి అందరితో కూడా మంచి మొక్కలు నాటించి ఇదివరకట్లాగా మన పూర్వీకుల్లాగా మంచి వాతావరణంలో మనం జబ్బులు లేకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో మంచి మనసుతో ఆధ్యాత్మికంగా మరియు హెల్త్ పరంగా కూడా వీళ్ళు చేసిన యాక్టివిటీస్తో మనం అందరం కూడా మంచి భూమిని మంచి పొడమని మనం కలిగి ఉండి ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం మరెన్నో వీళ్ళు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా వీళ్ళకి మంచి సహకారం కోఆపరేషన్ అందించి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా కొనసాగే విధంగా మా సహకారం అందిస్తామని